గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ ఎత్తుపళ్ళు వంకరపళ్ళకు క్లిప్పులు లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది కృత్రిమ దంతాలను అమర్చే ఇంప్లాంట్ టెక్నాలజీ అలానే స్మైల్ డిజైనింగ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి పార్ద డెంటల్ నుంచి డాక్టర్ కల్పనగర్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హై డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ డాక్టర్ ముందుగా చెప్పండి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి అసలు సీ అడ్వాన్స్డ్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే మనకి నోట్లో కొన్ని పళ్ళు ఉండు అది ఇన్ఫెక్షన్ వల్ల పోవచ్చు లేకపోతే మనం వయసు రీత్యా కొంత ఊడిపోవచ్చు అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది నమిలి తినడానికి ఇబ్బంది పడుతుంటారు ముందు పళ్ళు అయితే నవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు నోట్లో పళ్ళన్నీ పోతే ఇంకా అసలు అన్నీ ఇబ్బందులే నవ్వడం మాట్లాడటం అన్నం తినడం ప్రతిదీ ఇబ్బంది పడుతుంటారు సో ఇలాంటి అన్ని కేటగిరీస్లోని మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే విధానమే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే మీకు కోతలు కానీ కుట్లు కానీ ఎక్కువ బ్లడ్ పోవడం కానీ జరగదు మీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం కోసం రెండోది ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ మూడోది ఒకసారి పన్ను పెట్టుకుంటే మీకు మెయింటెనెన్స్ అంటూ ఏమీ ఉండదు జస్ట్ మన న్యాచురల్ పళ్ళకి ఎలా రెండు పూట్ల బ్రష్ చేసుకుంటామో అలా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది ఐదోది ఏంటి మీకు ఎక్కువ టైం కూడా పట్టదు ఈరోజు ఇంప్లాంట్ పెడితే రేపు వరకు వెయిట్ చేసి మీకు అచ్చులు తీసుకొని తర్వాత ఒక రోజులోనో రెండు రోజుల్లోనో ఫిక్స్డ్ పళ్ళు వచ్చేస్తాయి అంత సులువుగా ఈరోజు పళ్ళు పెట్టగలుగుతున్నామంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని డెఫినెట్గా చెప్పచ్చు ఒకప్పుడు ఎముక బాగా వెడల్పుగా పొడవుగా ఉంటే ఇంప్లాంట్ పెట్టగలిగేవాళ్ళం ఇంప్లాంట్లు కూడా అందుకే చాలామంది మాకు ఇంప్లాంట్లు పడలేదండి ఫిక్స్డ్ పళ్ళు రాలేదండి అని చెప్పుంటారు గతంలో కానీ ఈరోజు ఏంటి మీ ఎముక ఎలా ఉన్నా మీ ఎముక సైజుకి తగినట్టుగా ఇంప్లాంట్ పెట్టగలుగుతున్నామంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల ఒకప్పుడు షుగర్ పేషెంట్లకి ఫిక్స్డ్ పళ్ళు వచ్చేవి కాదు కానీ ఈరోజు మనం పెట్టగలుగుతున్నాం షుగర్ పేషెంట్లకు కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే బైకార్టికల్ ఎంగేజ్మెంట్లో చాలా వరకు స్టెబిలిటీ అనేది తీసుకురాగలుగుతున్నాం ఒకప్పుడు దవడ ఎముకలు లేకపోతే అసలు ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళే వచ్చేవి కాదు కానీ ఈరోజు బ్లాక్ ఫంగస్లో కానీ ఓరల్ క్యాన్సర్లో కానీ దవడ ఎముకలు తీసేసిన వాళ్ళకు కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం సో ఈరోజు మనం అంత సులువుగా పెట్టగలుగుతున్నాం ఎవరున్నా బయట పళ్ళు తినలేక మీకు ఎవరైనా పళ్ళు రావని చెప్పున్నా లేకపోతే ఎముక చిన్నగా ఉన్నా ఇలా ఏ కండిషన్లో ఉన్న వాళ్ళైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని హ్యాపీగా నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం 100కి 100% ఉంది అదే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఎస్ డాక్టర్ అయితే టీత్ సెట్స్ వాడుతూ ఉంటారు కదా వీళ్ళు పెట్టుకోవచ్చు అంటారా ఫిక్స్డ్ టీత్ ఎస్ ఇవి టీత్ సెట్స్ ఉంటాయండి పళ్ళ సెట్లు వాడుతుంటారు ఎంతమంది పెట్టుకుంటారు వాళ్ళందరూ కూడా ఏంటి పళ్ళ సెట్లు పెట్టుకున్నప్పటికీ కూడా అన్నం తినడానికి పెట్టుకుంటారు అన్నం తినడం కష్టమవుతుంటుంది తిన్న అన్నం అరగదు రెండోది మాట్లాడేటప్పుడు అవి నోట్లోకి వచ్చేస్తుంటాయి రాత్రి అయితే గిన్నెలో అవి వేసి పెట్టాలి సో మొహం పాడైపోతూ ఉంటుంది అన్నం తినలేకపోతూ ఉంటాము మళ్ళీ వయసు కూడా తొందర తొందరగా మీద పడినట్టు అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా మనం పళ్ళ సెట్లు పెట్టచ్చు ఇందులో నేను రోజు చూసే కేసెస్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళ దగ్గర 4-5 సెట్లు పళ్ళ సెట్లు ఉంటాయి అదేంటంటే సెట్ కాలేదండి డాక్టర్ గారు సరిగ్గా చేయలేదు మారుతూ ఉన్నాము అని కొంతమంది చెప్తారు కొంతమంది ఏంటంటే ఎక్కడన్నా బలంగా ఉంటుందా అని రిపీటెడ్గా ప్రతి రెండేళ్లకి మూడేళ్లకి ఒకసారి కొత్త సెట్ చేయించుకుంటుంటారు ఎందుకంటే ఎముక అరిగిపోతూ ఉంటే జారిపోతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ అవసరం లేదండి యాక్చువల్లీ వీటిలన్నిటికీ కూడా మనం అదే ఖర్చు వస్తుంది 4 ఏళ్లకు 5 ఏళ్లకు దానికన్నా ఒక్కసారి మనం ఫిక్స్డ్ ఇది పెట్టుకోగలిగితే మనకు న్యాచురల్ పళ్ళలాగే ఉంటుంది మన ఆరోగ్యము పాడవదు మన మొహం పాడవదు పక్క మనుషులకు తెలియదు మన ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకుంటున్నట్టు ఒక్కసారిగా లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది సో డెఫినెట్గా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చు అది కూడా ఎక్కువ టైం ఏం పట్టదు కేవలం 15 రోజుల్లో పెట్టచ్చు కొన్ని సిస్టమ్స్లో అయితే 3 నెలల్లో పెట్టచ్చు అంతే కానీ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ పళ్ళు వచ్చే అవకాశం 100% ఉంది ఎస్ డాక్టర్ ఎలాంటి కండిషన్లోనైనా ఫిక్స్డ్ టీత్ పెట్టేయచ్చు అని అంటున్నారు కదా ఏజ్డ్ పర్సన్స్కి ఒక డౌట్ వస్తూ ఉంటుంది మేము పెట్టుకోవచ్చా లేదా ఇంప్లాంట్స్ అనేది ఏం చెప్తారు ఎస్ ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే ఏజ్డ్ కాదండి ఉమెన్ ఉంటారు వాళ్ళు కూడా భయపడతారు ఇంప్లాంట్ అని కానీ లోపల ఏవో స్క్రూలు పెట్టేస్తారు అవి కొంతమంది నన్ను అడుగుతారు మేడం స్టీల్ స్క్రూలు పెడతారు కదా అవి జంగు పడతాయా అని అడుగుతారు అలా ఏం కాదు అది టైటానియం అనే మెటీరియల్ దానికి మన శరీరం పట్టుకునే లక్షణం ఉంటుంది అందువల్ల ఇంప్లాంట్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ రెండోది ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చైర్లో కూర్చోబెట్టి చేస్తాం పేషెంట్ హాయిగా కూర్చుంటారు ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తామో అలాగే లోకల్ అనస్థీషియా ఇచ్చి ఒక 2 నిమిషాల్లో ఇంప్లాంట్ ప్లేస్ చేసి ఇంకొక 5 నిమిషాల్లో అచ్చులు తీసుకుని 1/2 గంటలో మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను ఇక్కడ ఎంత సులువుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అక్కడ చైర్లో కూడా అంతే సులువుగా ఇంప్లాంట్ ప్లేస్మెంట్ సింగిల్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అలానే జరుగుతుంది అందువల్లే
ఇంప్లాంట్ సిస్టమ్ ఇంత సులువుగా ఉంది కాబట్టి మేము 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చని ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. రెండోది మా కాన్ఫిడెన్స్ కూడా ఏంటంటే పార్త హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ప్లేస్ ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ ని మేము పెట్టున్నాము. అంటే అది మా స్కోర్ అని చెప్పడం కాదండి, అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంతమంది పేషెంట్లకు ఫిక్సిటీ తెచ్చున్నాము, అంతమంది పేషెంట్లు కంఫర్టబుల్గా నవ్వగలుగుతున్నారు, తినగలుగుతున్నారు. అవన్నీ చూసిన తర్వాత ఇంత కాన్ఫిడెంట్గా మీకు ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, అలైనర్స్ అంటే ఏంటి అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంది అంటారా? అలైనర్స్ అంటే ఇప్పుడు మనకి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు ఉంటాయి, చిన్నపిల్లలకి ఉంటాయి, పెద్దవాళ్ళకి ఉంటాయి. వాటితో ఉండడం కష్టమవుతుంటుంది, కానీ వాటిని నార్మల్ చేసుకోవాలి అంటే క్లిప్పులు పెట్టుకోవాలి నోట్లో. చాలామందికి క్లిప్పులు పెట్టుకోవడమే ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ క్లిప్పులు అందరికి కనపడతాయి, ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, బయటికి వెళ్ళలేము, గుచ్చుకుంటాయి. పైగా కూడా వర్కింగ్ ఉమెన్కి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది. అవన్నీ దాటేసి చేసేది అలైనర్ ట్రీట్మెంట్ అనేది. అలైనర్ని అతికించక్కర్లేదు, హాయిగా అది తీసేసి మీరు బోన్ చేయొచ్చు. మీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ కావు, ప్రతి నెల మీరు చెకప్కి రావక్కర్లేదు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడేది ఏంటంటే అలైనర్ పెట్టుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంత దగ్గరగా జస్ట్ 1 ఫీట్ దూరంలో కూడా మీరు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని ఎవరికి తెలియదండి. సో ఇక మీదట 30లో 20లో 40లో 50లో 60 సంవత్సరాలు ఉండే వాళ్ళకు కూడా సందులు కానీ ఎత్తుపళ్ళు కానీ ఉంటే హాయిగా చేయించుకోండి, ఎవరికి తెలియకుండా మీ ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోద్ది. ఇది కూడా ఒక అడ్వాన్స్మెంట్. దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అవసరం ప్రతి ఒక్కళ్ళు ట్రీట్మెంట్కి వెళ్ళడానికి ముందు. దీంట్లో షార్ట్ కట్స్ కూడా ఉండవు, ప్రాపర్ క్లినిక్లో ప్రాపర్ డాక్టర్స్ మాత్రమే చేయగలుగుతారు దీన్ని. అది కూడా మీ పళ్ళ వారసికి తగినట్టుగా చేస్తే 100% రిజల్ట్ వస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు, అండ్ పర్మనెంట్ రిజల్ట్ వస్తుంది. ఇన్ కేస్ ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి ఎవరైనా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్త డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 132 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మేము ఓపిక్గా ఆన్సర్ చేస్తాం. మీకు చాలామంది పేషెంట్లు 4 ఏళ్ల నుంచి బాధపడుతున్నాము, 5 ఏళ్ల నుంచి బాధపడుతున్నాము అని చెప్తారు క్లినిక్కి. అలా ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక ఒకసారి వచ్చి కలవండి, కలిస్తే మేము డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. వెంకట్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నేను కొద్దిగా పుచ్చు పని వల్ల కొద్దిగా హాస్పిటల్కి చూసుకుందామని. ఓకే, అది తీయాలని అన్నారండి. ఒకసారి ఏమో కొద్దిగా పుచ్చు తీసేసి ట్యాబ్ పెట్టొస్తానన్నారు. ఇంకో పొన్ను ఏమో చిన్నగా పొన్ను జారిందన్నారు, ఆ పొన్ను తీకేయాలన్నారు. ఇక్కడ పోయిన చోట పొన్ను పెట్టాలంటే ఆ పొన్ను తీకేయాలి అని అన్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? తెనాలి, రైట్. ఈ పన్ను పుచ్చు పెన్ పళ్ళుకి ట్రీట్మెంట్ మీరు అన్నట్టు రూట్ కెనాల్ చేసి క్యాప్ పెడితే సేవ్ అవుతుంది. పై పన్ను జారి కదులుతుంటే తీసేయాలి తప్ప కదలట్లేదు అనుకోండి, అయినా పర్వాలేదు, దానికి రూట్ కెనాల్ చేసి పైకి దాన్ని క్రౌన్ లెంతనింగ్ చేసి అడ్జస్ట్ చేయొచ్చు. బట్ పన్ను ఇలా పట్టుకుంటే కదిలిపోతుంటే కనుక దాన్ని ఎవరు సేవ్ చేయలేరు. మీ కండిషన్ చూడాలి సార్, చిన్న సమస్యే, కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు అంతే ట్రీట్మెంట్ లేట్ చేయడం వల్ల. తెనాలిలో పార్త బ్రాంచ్ ఉంది సార్, మీకు ఒకసారి సెకండ్ ఒపీనియన్ కావాలంటే డాక్టర్ గారిని కలవండి, నేరుగా ఎగ్జామిన్ చేసి మాట్లాడతారు. మీకు డిఫరెన్స్ ఏమైనా తెలిస్తే మీకు నచ్చిన చోట మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సీ, పన్ను తీయాల్సిన అవసరం లేదు. చాలామంది పుచ్చిపోయిన పళ్ళు ఉంటాయి. ఇప్పుడు ముగ్గురిని చూస్తే మేము ఇద్దరిలో ఒక్కోసారి ముగ్గురులో కూడా పళ్ళు పుచ్చిపోయి కనపడుతున్నాయి. కామన్ ప్రాబ్లం అది. దానికి 100% నార్మల్ చేసుకునే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడులో ఇప్పుడు ట్రీట్మెంట్ లేదు. పుచ్చిపోయిన పన్నుని నార్మల్ చేసుకోవడం కేవలం 1 గంట కొన్ని కండిషన్స్లో కేవలం 2 సిట్టింగ్లు అంతే. దానికి భయపడి మనం పర్మనెంట్ టూత్ని పోగొట్టుకుంటున్నాం. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ పట్ల కూడా భయాలు వద్దండి, దాన్ని చాలా సులువుగా ఈజీగా అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్తో చేయగలుగుతున్నాం. అందుకే సక్సెస్ రేటు పెరిగింది, పక్క పళ్ళకి ఇన్ఫెక్షన్ పాకకుండా కూడా ఆపగలుగుతున్నాం. మనం వదిలిపెట్టేసామనుకోండి, ఇప్పుడు మీరే విన్నారు, కాలర్ కాల్ చేశారు, ఒక పన్ను పుచ్చిపోయింది, పై పన్ను జారిపోయింది, వెనకాతల పన్ను పుచ్చిపోయింది, ఇలా మనకు తెలియకుండానే మన నోట్లో ఉండే పళ్ళన్నీ పాడు చేసుకుంటాం. అలా అశ్రద్ధ చేయడం మనకే మంచిది కాదు. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. తిరుపతి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో. పైన పళ్ళు ఇంత ముందు పెట్టించుకున్నాను నేను, ఒక 5 పళ్ళు పెట్టారు. అంటే 3 పళ్ళు ముందే పైన తీసి తీయపోతే ఇటు సైడ్ 1, అటు సైడ్ 2 సపోర్ట్ తీసుకుని 5 పెట్టుకుంటారు. అదేంటంటే ఇప్పుడు మేడం చెప్పేది ఒకటి విన్నాను, పైన ఇంకా నాకు పైన ఇంకొకటి పుచ్చిపోయిన పళ్ళు ఉంది,
అది దాని కూడా తీసేస్తే మరి దాని కూడా సపోర్ట్ పెట్టాలంటే ఇంకా వేరే లేదు కదా, దాన్ని ఎట్లా చేస్తారని. రైట్, ఇప్పుడు సపోర్ట్ తీసుకుని పెట్టే పళ్ళ విధానం బ్రిడ్జ్ విధానం అండి. ఇప్పుడు బ్రిడ్జ్ విధానంలో ఉండే ఒక నెగిటివ్ పార్టే అది, సపోర్ట్ తీసుకుంటాము, ఒకవేళ సపోర్ట్ తీసుకుని పన్ను పుచ్చిపోతే ఇంకా పళ్ళే రావు లైఫ్లో ఎప్పటికీ, పళ్ళు లేకుండా ఉండడం చాలా కష్టం. అలా ఉండే వాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ స్క్రీన్ మీద కనపడుతుంది మీకు ఎగ్జాక్ట్లీ, అది పెట్టి మనం ఫిక్స్డ్ పన్ను పెట్టచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మన నోట్లో ఉండే మంచి పళ్ళు పక్క పళ్ళు డిస్టర్బే కావు, కానీ పన్ను లేని చోట మటుకు చక్కగా గట్టిగా ఉండే న్యాచురల్ పన్ను లాంటి పన్ను వెంటనే వచ్చేస్తుంది. అది ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే, అందుకే దాన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నారు. మీ విషయానికి కూడా అంతే అండి, వెనకతలు పన్ను పెట్టుకోవాలి అంటే ఇంప్లాంట్ పెట్టుకుని హాయిగా పన్ను పెట్టుకోవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఒకసారి రాగలిగితే మేము చెకప్ చేసి చెప్తాము, లేదు అంటే దగ్గరగా ఉండి ఏ బ్రాంచ్కి వెళ్ళినా పర్వాలేదు. డాక్టర్ అయితే స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? సి మనం అందంగా నవ్వాలి అని ఎవరు అనుకున్నా వాళ్ళ చిరునవ్వులో లోపాలు ఉంటే అదన్న అందంగా తీర్చిదిద్దే ట్రీట్మెంటే స్మైల్ డిజైనింగ్ అనేది. స్మైల్ డిజైనింగ్ అంటే ఉన్న పళ్ళన్నీ తీసి కొత్త పళ్ళు పెట్టడం కాదు, మీ లోపాన్ని సరిచేసి మిమ్మల్ని అందంగా చేయడం స్మైల్ డిజైనింగ్ అనేది. చాలామందికి పుట్టుకతో లోపాలు ఉంటాయి, రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, మధ్యలో అలవాట్ల వల్ల రంగు మారిపోయిన పళ్ళు వస్తాయి, మధ్యలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆడవాళ్ళలో మగవాళ్ళలో పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేయడం, పళ్ళు కిందికి జారిపోవడం, ఇలా రకరకాలుగా వాళ్ళ చిరునవ్వు పాడైపోద్ది. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒకప్పుడు బాగుండేదాన్ని, ఒకప్పుడు బాగుండేవాడిని, చిన్నప్పుడు అందంగా ఉండేదాన్ని, అలా ఎప్పుడు గతంలో ఉంటుంటారు వాళ్ళు. లేకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, ఈరోజు ఎవరికి మొహం చూపించుకోలేరు, ఫోటోకు కూడా అందంగా నవ్వలేరు, అలా ఎవ్వరూ ఉండక్కర్లేదు. అలాంటి సినారియోస్ అన్నిటినీ, అలాంటి బాలేని చిరునవ్వుల్ని అద్భుతంగా మార్చేది స్మైల్ డిజైనింగ్ అనేది. సో అలా ఎవరైనా పళ్ళు వరుస సందులుండి రంగు మారిపోయిండి, లేకపోతే కిందికి జారిపోయి ఎత్తు వచ్చేసి, అలా ఏ వయసు వాళ్ళు బాధపడుతున్నా హ్యాపీగా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్లో చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకే తీరు చెయ్యం, దాన్ని మీ లోపాన్ని బట్టి సరిచేస్తాం. రెండోది, స్మైల్ డిజైనింగ్లో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. స్మైల్ డిజైనింగ్కి ఏజ్ లిమిటే లేదు, మీరు ఏ ఏజ్ వాళ్ళన్నా హ్యాపీగా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీ ఏజ్కి మీ ప్రాబ్లమ్కి తగినట్టు మేము డిజైన్ చేస్తాం దాన్ని. నాలుగోది, స్మైల్ డిజైనింగ్ పార్థాలో ఫాలో అయ్యే రూల్ అయితే చెప్తాను, మీరు ఇలా పెట్టేసి ఒక స్మైల్ని ఇలానే ఉండాలండి, ఇలానే మీరు ఇదే కరెక్టు అని డాక్టర్స్ డిసిషన్ తీసుకోరు, మీకు నచ్చినట్టు మీ స్మైల్ని డిజైన్ చేసే శక్తి పార్థా డెంటల్కి ఉంది. అలానే మేము ఇప్పటివరకు చేస్తున్నాం కాబట్టి స్మైల్ డిజైనింగ్స్లో మాకు చాలా మంచి పేరుంది. ఐదోది, స్మైల్ డిజైనింగ్కి హెల్త్ కండిషన్ లిమిటు లేదు, మీకు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా మీరు ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నా స్మైల్ డిజైనింగ్ని అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే దాంట్లో ఎక్కడ కోతలు సర్జికల్ ప్రాసెస్ లాంటివి ఏమి ఉండవు. సో చిరునవ్వు బాగాలేదు, పుట్టుకతో రాలేదని బాధపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భానుప్రసాద్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో, ఇది నాకు పళ్ళ మధ్యలో గ్యాప్ ఉంటుంది మేడం. ఓకే, అంతే. రైట్, ఇప్పుడు పళ్ళ మధ్యన గ్యాప్ అనేది చూడండి, కొంతమందికి రెండు పళ్ళ మధ్యన గ్యాప్ ఉంటే, కొంతమందికి మొత్తం పళ్ళన్నిటి మధ్యన గ్యాప్ ఉంటుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాలా సులువు అండి, అది చిన్న ఫిల్లింగ్ లాంటిది పెడితే అరగంటలో మీ గ్యాప్ క్లోజ్ అయిపోయి మీరు అరగంట తర్వాత డిఫరెంట్గా అందంగా కనపడతారు. లేదు, అన్ని పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉన్నా ఏజ్ వాళ్ళకనేది చెప్పేది చిన్నపిల్లలకి అవుతుంది, టీనేజ్ పిల్లలకి అవుతుంది కాదు, ఏ ఏజ్ వాళ్ళకైనా పళ్ళ మధ్యన అంతా మొత్తం గ్యాప్స్ వచ్చేసినా కూడా, కేవలం క్లిప్పులు పెట్టుకున్నా, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అలైనర్ పెట్టుకున్న 4 నెలల్లో మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోయి సగం చిన్న చిన్న లోపాలు కూడా సరి అయిపోయి అందంగా తయారవుతారు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. స్మైల్ డిజైనింగ్ అంటే కేవలం 2 వారాల్లో నార్మల్ అందంగా పళ్ళు వచ్చేస్తాయి, ఇంత ఈజీగా సందులు క్లోజ్ చేసుకునే అవకాశం ఉంది. సో సందులు ఉన్నాయి, మనం ఉన్న వయసు కన్నా పెద్దగా కనపడుతున్నాం, మాట్లాడుతుంటే మాట నత్తొచ్చేస్తుంది, ఇలా ఎలా ఉండాలి అని ఎవరూ బాధపడక్కర్లేదు. అమ్మ, మీరు కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000, పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీరు రాగలిగితే ఒకసారి చూస్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఫిల్లింగ్ పెట్టుకుంటే అరగంటలో మీకు ఫిల్లింగ్ ఫినిష్ చేసి పంపించేస్తాం, తర్వాత నుంచి మీకు సంద అనేది ఉండదు ఇంకా. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. యోహన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం మేడం, పండ్లు ఎవడ పండ్లు అడిగినాయి మేడం. ఓకే, రైట్. దవడపళ్ళు అడిగిని అన్నం తింటుంటే చిగురుకు తగిలి చిగురు వాస్తుంది మేడం, అన్నం తింటాం ఇబ్బంది అవుతుంది, ఏదైనా తిన్నా నాన్ వెజ్ ఏదైనా తిన్నా ఇబ్బంది అవుతుంది మేడం, దానికి
పర్మనెంట్ గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా మేడం? ఉందండి, పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. అరిగిపోయిన పళ్ళు కూడా ఎలా అంటే, వీళ్ళు అరిగిపోయిన పళ్ళు, వాళ్ళు పళ్ళు లేకపోతే ఎన్ని బాధలు ఉంటాయో అరిగిపోయిన పళ్ళకు కూడా అవే బాధలు ఉంటాయండి. పళ్ళు లేకపోతే నమలలేం కదా. పళ్ళు అరిగిపోతే కూడా మనం నమలలేము, నమలడం చాలా కష్టం అవుతుంటుంది. పళ్ళు లేకపోతే కూడా చిగుళ్ళు అవి దాని మీద నమలటానికి ప్రయత్నిస్తే చిగుళ్ళు నొప్పులు వస్తుంటాయి. అరిగిపోయిన పళ్ళతో నమిలినా కూడా చిగుళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడి నొప్పులు రావడం, చిగుళ్ళు వాచిపోవడం, బ్లడ్ రావడం లాంటివి జరుగుతాయి. రెండోది, అరిగిపోయిన పళ్ళు తొందరగా ఏజింగ్ లేని పళ్ళు వాళ్ళకి చూడండి, పళ్ళు లేకపోవడం వల్ల దవడలన్నీ జారిపోయి మనం ఉన్న వయసుకైనా పెద్దగా కనపడతాం. అరిగిపోయిన పళ్ళు వాళ్ళు కూడా అంతే, పళ్ళు ఉన్నప్పటికీ అవి చిన్నగా అయిపోతాయి కాబట్టి పళ్ళు లేనట్టు ఆ మొహం అది కూడా బాగా ముడతొచ్చేసి పెద్ద వయసు ఉన్న వాళ్ళ కనపడతారు. కాకపోతే అరిగిపోయిన పళ్ళల్లో పళ్ళు తీయాల్సిన పని లేదు. ఆ పన్నుకే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ లాంటివి చేసుకుని క్యాపింగ్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ పళ్ళు ఉంటే ఎన్ని కంఫర్ట్స్ ఉంటాయి అన్నీ వచ్చేస్తాయి. ఇది పర్మనెంట్ సొల్యూషన్. అరిగిపోవడం అనేది ఒక పన్నులో ఉండొచ్చు, నాలుగు పళ్ళలో ఉండొచ్చు, నోట్లో పళ్ళు అన్నీ ఉండొచ్చు. ఏ పన్నుని తీసేయకుండా మనం మళ్ళీ నార్మల్కి తెచ్చుకునే అవకాశం 100% ఉంది. సార్, మీరు చేయించుకుంటానంటే స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి ఒకసారి రాగలిగితే మేము చెప్తాం. ఇంకా డీటెయిల్గా 1-to-1 మాట్లాడితే మీకు అర్థమవుతుంది బాగా. మీరు రాగలిగితే రండి. మీకు దగ్గరగా ఉండే ఏదో ఒక బ్రాంచ్, పార్థ డెంటల్ హైదరాబాద్లో 46 ఉన్నాయి, బెంగళూరులో 26 ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో టౌన్లో బ్రాంచెస్ అన్నింటిలో కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అన్నీ కూడా మంచి బ్రాంచెస్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. చెన్నైలో 5 బ్రాంచెస్ ఉన్నాయి, ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. నాతో పర్సనల్లీ చూపించుకోవాలన్నా హైదరాబాద్ మాధాపూర్ బ్రాంచ్లో నేను అవైలబుల్గా ఉంటాను. రావాలనుకుంటే ఎవరైనా రావచ్చు. ఎస్ డాక్టర్, రకరకాల కారణాల వల్ల టీత్ చేంజ్ అవుతూ ఉంటాయి కలర్ కదా, అయితే మళ్ళీ వాటిని తెల్లగా చేయించుకోవచ్చు అంటారా? ఎస్ ఎస్, డెఫినెట్గా అండి. మనం ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యే ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే రంగు మారిపోయిన పళ్ళు. అవి తెల్లగా అందంగా ఉంటే బాగానే ఉంటుంది, కానీ పుట్టుకతో కొంతమంది ఫ్లోరిన్ ఎక్కువ ఎక్కువ ఫ్లోరోసిస్, లేకపోతే గర్భంలో ఉన్నప్పుడు కొన్ని మందులు తినకపోతే రెడ్ టీత్ లాంటివి వస్తాయి. కొంతమంది హ్యాబిట్స్, కొంతమందికి ఆటోమేటిక్గా ఒక ఏజ్ వచ్చేసరికి బాగుండు పళ్ళు. సో ఇన్ని కండిషన్స్లో కూడా మనం చక్కగా అందంగా చేసుకునే అవకాశం 100% ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చేస్తామండి, అందరికీ మూసపోసినట్టు ఒకే ట్రీట్మెంట్లా ఉండదు. మీ కండిషన్ బట్టి, మీ పొజిషన్ బట్టి స్మైల్ డిజైనింగ్ చేసుకున్నా, లేదా సింపుల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ చేసుకున్నా, టూత్ వైటనింగ్ చేసుకున్నా తెల్లగా ఉండే పళ్ళు ఈజీగా వస్తాయి. సో రంగు మార్పిన పళ్ళతో ఎవరు ఇబ్బంది పడద్దు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. ఆజీజ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం గారు, చెప్పండి. రెండు పళ్ళు ఎత్తుకున్నాయండి మా మిసెస్ కి. ఒకటేమో షటిల్ తగిలి ఒకటి పీకిచ్చామండి, ఇంకో పన్ను ఎక్కువైందండి. ఇప్పుడు అది వచ్చేసి పెదవికి తగులుతుంది, కింద ఆల్రెడీ రెండు ఊడిపోయినాయి. ఎంత వయసు అండి మీ వైఫ్ కి? 42 అండి. రైట్, 42 ఇయర్స్ కి మీకు పై పన్ను ఆల్రెడీ కొద్ది కదులుతుంది, కింది పళ్ళు పడిపోయినాయి, ఇలా అన్ని అంటే మేడంకి చిగురు జబ్బులు ఉన్నాయండి, లైక్ గమ్ ఇన్ఫెక్షన్ ఉంది. దానివల్ల ఏంటంటే చిన్నాక ఒక్కొక్క పన్ను కదిలిపోతూ పడిపోతూ ఉన్నాయి. పళ్ళు ఊడిపోతున్నాయి, పళ్ళు ఎలా అన్నా పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు మీరు, కానీ పళ్ళు ఎందుకు ఊడిపోతాయి 42 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి? ఎవరైనా పళ్ళు లూజ్ అయ్యి పళ్ళ మధ్యన గ్యాప్స్ ఆటోమేటిక్గా వస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన ఫస్ట్ ప్రశ్న ఇది. పళ్ళు ఎప్పుడు ఎవరికి మధ్య వయసులో ఊడిపోవడం కానీ, జరిగిపోవడం కానీ, గ్యాప్స్ రావడం కానీ జరగదు. అలా జరుగుతుంది అంటే పెరియోడాంటైటిస్ అనే చిగురు జబ్బు మనకి రావడం వల్ల మాత్రమే జరుగుతుంది. దాన్ని నయం చేసుకోవడానికి 100% ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మన పళ్ళు ఊడిపోకుండా జరిగిపోకుండా ఉంటాయి కదా మనతో లైఫ్ టైము. మన పళ్ళు ఉంటే మనం చాలా బాగుంటామండి, తింటాము అందంగా కనపడతాము, నవ్వుతాము అందంగా కనపడతాము, స్పష్టంగా మాట్లాడతాము, ఏ పని సక్రమంగా చేసుకుంటాము. టీత్ సక్రమంగా ఉండడానికి మన జీవన విధానానికి అంత దగ్గర సంబంధాలు ఉంటాయి. సో చిగురులోంచి బ్లడ్ వస్తున్నా, ఇలా పళ్ళు మధ్యలో ఊడిపోతున్నా, నోట్లోంచి స్మెల్ వస్తున్నా, దాన్ని నయం చేసుకుంటే దానికి ట్రీట్మెంట్ 100% ఉంది. మన పళ్ళు మనతో లైఫ్ టైం ఉంటాయి. మీది కూడా అంతే సార్, పళ్ళు ఊడిపోయినాయి అంటున్నారు మీ వైఫ్కి. ఊడిపోయిన పళ్ళు ఒక్క రోజులో పెట్టేయచ్చు, ఇబ్బంది లేదు. మిగతా పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు, దాన్నే చిగురులకు సంబంధించిన ట్రీట్మెంట్. అది కేవలం ఒక్క రోజు లేదా 2 రోజుల్లో చేయించుకుంటే 42 సంవత్సరాలే కదా, ఇంకా 82-72 సంవత్సరాల వరకు ఆవిడ హ్యాపీగా ఆవిడ పళ్ళతో ఉండే అవకాశం ఉంది. సో మీరు రాగలిగితే ఒకసారి ట్రీట్మెంట్ చేయించండి, నేను సీరియస్గా చెప్తున్నాను. అలా చేస్తే ఆవిడ పళ్ళు ఆవిడకి మిగులుతాయి, అప్పుడు ఆవిడ సొంత పళ్ళతో ఆవిడ లైఫ్ టైం ఉండొచ్చు. మీరు ఎక్కడ ఏ బ్రాంచ్కి వచ్చినా మీకు చిగురులకు సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు, ఆ పోయిన పళ్ళని నీట్గా పెడతారు. ఒక పన్ను ఏదైతే ఎత్తొచ్చింది అని మీరు ఇబ్బంది పడుతున్నారో దాన్ని వెనక్కి పంపించే అవకాశం కూడా ఉంటుంది.
ఎస్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం రామారావు గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి హలో చెప్పండి నమస్తే డాక్టర్ గారు నమస్తే సార్ ప్లీజ్ చెప్పండి ఇంప్లాంట్స్ పెడితే ఎంత కాలం గ్యారెంటీ ఉంటుందండి సార్ ఇంప్లాంట్ అనేది పర్మనెంట్ చికిత్స అది ఏంటంటే పెట్టే విధానం కరెక్ట్గా ఉండి ఒక ఆరు నెలల పాటు పెట్టిన తర్వాత మీరు చక్కగా సాఫ్ట్ డైట్ మీద ఉండి ఇంప్లాంట్ మీద లోడ్ పడకుండా జాగ్రత్తగా మీరు చూసుకుని పెట్టేటప్పుడు కూడా మేము కూడా చాలా జాగ్రత్తగా దాన్ని స్టెబిలైజ్ చేయగలిగితే లైఫ్ టైం ఉంటాయి సార్ అందులో ఏమి ఇబ్బంది లేదు ఇంప్లాంట్లు ఒక్కసారి ఎముకతో అతుక్కోవడమే కీలకం రెండోది ప్లేస్మెంట్ అందుకే అంటానని ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తెలుసున్న వాళ్ళు చేయించుకోవాలి తెలుసున్న డాక్టరు ఇంప్లాంటాలజిస్టుల దగ్గర చేయించుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఎలా పెట్టాలి ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది చాలా టెక్నికల్ సెన్సిటివ్ ఇష్యూ మేము ఇంత సక్సెస్ రేట్ రావడానికి మాకు అది కూడా ఒక స్ట్రెంగ్త్ యాక్చువల్లీ ఎలా పెట్టాలి ఏ సిస్టమ్ పెట్టాలి ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎంత డిస్టెన్స్లో పెట్టాలి ఏ యాంగ్యులేషన్లో పెట్టాలి అది తెలిసి ఉండడం వల్లే ఈ సక్సెస్ రేట్ అనేది చూడగలుగుతున్నాం లేకపోతే కష్టం కూడా ఇంప్లాంట్స్ అనేవి చాలామంది చెప్తారు ఇంప్లాంట్స్ అంటే మేము ఇబ్బంది పడ్డాం అది పడ్డాం ఇది పడ్డాం అని కానీ మా పేషెంట్లు ఎవరు చెప్పరండి హ్యాపీగానే ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు తింటున్నారు టెంపరీ క్రౌన్స్ తీసి పర్మనెంట్ క్రౌన్స్కి వచ్చారు స్మైల్ డిజైనింగ్తో ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ కూడా పెట్టుకుంటున్నారు సో ఇంప్లాంట్ ట్రీట్మెంట్లోని రెండు కార్నర్స్ ఉంటాయి సార్ ఆ కార్నర్స్ని కాకుండా మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని మీరు కరెక్ట్గా ఫాలో చేస్తే కనుక చక్కగా కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా మీ న్యాచురల్ టీత్ని ఎలా ఎంజాయ్ చేశారో ఇంప్లాంట్తో పెట్టిన ఫిక్స్డ్ టీత్ని కూడా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఎస్ డాక్టర్ ఈ పళ్ళు పుచ్చటం అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి ఉంటే అసలు ఎందుకు పళ్ళు పుచ్చుతాయి అండ్ ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి పళ్ళు పుచ్చడం అనేది మనం రెండు పుట్ల బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఒకటి పళ్ళు పుచ్చిపోతాయి రెండోది పన్ను పుచ్చిన వెంటనే ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల ఒకటి అది పెరిగిపోతుంది నేను ఇందాక చెప్పినట్టు ట్రీట్మెంట్ చాలా సులువు మీరు పన్ను నల్లగా అయింది వచ్చారు అరగంటలో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది పన్ను లోపలంతా డొల్లలా అయిపోయింది పర్వాలేదు రెండు సిట్టింగ్స్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది వదిలిపెట్టడమే మనకి మనం చేసుకునే చెడండి వదిలిపెడితే ఏమవుతుంది నోట్లో పళ్ళన్నీ నల్లగా అయిపోతున్నాయి పళ్ళన్నీ విరిగిపోతున్నాయి నోట్లోంచి విపరీతమైన స్మెల్ వస్తుంది అది డెఫినెట్గా మీకు అర్థం అవ్వట్లేదా అది మీకు మీరు చేసుకునే చెడని మీకు మీరు చేసుకుంటారు పిల్లల నోట్లో అలా ఉన్నా వదిలిపెడతారు వాళ్ళు ఇబ్బంది పడతారు కొంతమంది పెద్దవాళ్ళకి అలానే ఉంటుంది వాళ్ళు ఇబ్బంది పడతారు కానీ ఒక్కసారి కొన్ని రోజులు ఒక రెండు రోజులు మూడు రోజులు మనకు కాదు అని ట్రీట్మెంట్ చేయించుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ 100% ఉంటుంది ఎస్ డాక్టర్ చాలా మందికి ఉన్న సమస్య హెయిర్ ఫాల్ అసలు ఈ హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో ఈ హెయిర్ ఫాల్ అనేది ఉంది అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ ఈ హెయిర్ ఫాల్ తగ్గుతుందా అండ్ ఎలా ట్రీట్ చేస్తారు హెయిర్ ఫాల్కి హెయిర్ ఫాల్ని ఫస్ట్ అందరూ పెద్దగా చూడొద్దండి చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు మనం చేసే తప్పుల వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది రెండు మనం తినే ఆహార లోపం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది రెండు మనకి ఏదైనా ఒంట్లో కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్లు ఏమైనా బ్లడ్ తక్కువ ఉండడం కానీ థైరాయిడ్ లాంటివి ఉండడం కానీ హెయిర్ ఫాల్ అవుతుంది ఇక్కడ మూడు చెప్పాను కదా ఈ మూడిట్లో ఏది అనేది మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి హెయిర్ ఫాల్ ఆగిపోద్ది ఎంతే సింపుల్ అది అందరూ దాన్ని జుట్టుడిపోతుంది అది ఎందుకు మీకు అంత కాంప్లికేటెడ్ కనపడుతుంది తెలుసా ఈ తప్పును మీరు సరి చేసుకోలేకపోవడం వల్లే మీకు అది పెద్ద ఇష్యూలా కనపడుతుంది మీరు ట్రై చేయండి మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీ ప్రాబ్లమ్ని మీ హెయిర్ ఫాల్ని మీరు ఖచ్చితంగా ఆపేయచ్చు మీరు ఐడెంటిఫై చేయలేకపోతే కనుక ఒకసారి మమ్మల్ని కలవడానికి ట్రై చేయండి నేను అష్యూర్ చేస్తున్నాను ఇప్పటివరకు మా దగ్గరకు వచ్చిన క్లయింటెల్ చాలా హ్యాపీగా ఉన్నారు మూడు నుంచి నాలుగు వారాల్లో జుట్టు రావడం తగ్గుతుంది రెండు మూడు నెలల్లో జుట్టు చక్కగా ఉన్నంతలో ఒత్తుగా పెరుగుతుంది హ్యాపీగా ఉన్నాం జుట్టు ఒత్తుగా అయింది అనే క్లయింటేలే ఎక్కువ మంది ఉన్నారు మా దగ్గర అలాంటి ఏమీ డౌట్ లేదు ఎందుకంటే మేము చేసే ఇదే హోలిస్టిక్ అప్రోచ్ మీరు ఏం తింటున్నారు దాంట్లో చిన్న కరెక్షన్స్ చేస్తాం ఎలా తలస్నానం చేస్తున్నారు దాంట్లో కూడా చిన్న కరెక్షన్స్ చేస్తాం ఇవన్నీ చేసిన తర్వాత పిఆర్పి అనే ఒక చిన్న ట్రీట్మెంటు డర్మా రోలర్ కానీ స్టెమ్ సెల్ థెరపీ కానీ అలా చిన్నది మీ అవసరాన్ని బట్టి మీ లోపాన్ని బట్టి ఒకటి యాడ్ చేస్తాం వెంటనే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కరెక్ట్ అయిపోయి చక్కగా జుట్టు అనేది రాలటం ఆగిపోద్ది ఒకసారి రాలటం ఆపగలిగితే సక్సెస్ఫుల్గా డెఫినెట్గా హెయిర్ అనేది వస్తుంది సో హెయిర్ ఫాల్ గురించి ఎవరు ఇబ్బంది పడొద్దండి 100% దాన్ని ఆపేయచ్చు సో అలా ఎవరికైనా సఫరింగ్ ఎక్కువ ఉంది ఇబ్బంది పడే ప్రతి ఒక్కళ్ళు కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది ఆ నెంబరే పార్థ హెయిర్ క్లినిక్స్ని కూడా కనెక్ట్ చేస్తుంది హెయిర్కి సంబంధించి ఫ్రీ కన్సల్టేషన్ ఉంది ఒకళ్ళు మీరు రాగలిగితే ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు మాతో చక్కగా మీకు చూస్తాము మాట్లాడతాము అక్కడ క్లినికల్ ట్రైకాలజిస్టులు ఉంటారు జుట్టుకు సంబంధించి హెయిర్ అనాలిసిస్ చేస్తారు మీతో కౌన్సిలింగ్ చేస్తారు మీరు ఏం తినాలో చెప్తారు ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్కి జంప్ అవ్వాల్సిన అవసరమే లేదు నేను మళ్ళీ చెప్తున్నాను చిన్న బిడ్డలు వస్తారు ఎంతోమంది
టీనేజ్ పిల్లలు వస్తారు, ఇంకా చిన్నపిల్లలు, వాళ్ళందరికీ ట్రీట్మెంట్లు చేయలేం కదా, బట్ కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది డెఫినెట్ గా ఆపొచ్చు. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. మమత గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు అది టీత్ ఎత్తున్నాయి, మధ్యలో సంధి కూడా ఉంది. అయితే క్లిప్స్ లేకుండా ట్రీట్మెంట్ అన్నారు కదా, ఒకసారి క్లిప్స్ పెట్టించిన, మధ్యలో పెట్టించ ప్రాబ్లం పెయిన్ వస్తే తీపిచ్చిన 2 మంత్స్ కే. రైట్. ఇప్పుడు క్లిప్పులు లేకుండా ఎలైనర్ అని ఇస్తాము, ఒక సన్న ట్రే. దాంతో ఏంటంటే, ఒకటి పక్క మనుషులకు తెలియదు, రెండోది మీకు ఏదైతే ఇబ్బంది ఉందో అసలు అలాంటి ఇబ్బంది ఉండదు, మూడోది మీకు ఎత్తు, సందు, వంకరపళ్ళున్నా, ఒక పన్ను పైకి కిందకున్నా, ఎలా ఉన్నా అది కరెక్ట్ చేస్తుంది. రిజల్ట్ అనేది పర్మనెంట్గా ఉంటుంది, దాన్నే ఎలైనర్స్ అంటారు. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే మా దగ్గరికి ఒకసారి రండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకసారి అది పెట్టుకున్నారనుకోండి, ఈజీగా, ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అదే ఫోటో, అలానే ఉంటుంది ఎలైనర్ అనేది. అది పెట్టుకుంటే మీకు ఎత్తుపళ్ళు కానీ, వంకరపళ్ళు, సందుపళ్ళు ఏమున్నా కరెక్ట్ అయిపోయి అందంగా తయారవుతారు, ఏమి ఇబ్బంది అవ్వలేదు. చాలామంది పేరెంట్స్ కూడా అడుగుతారు పిల్లలకి క్లిప్పులు లేకుండా ట్రీట్మెంట్ చేయండి అని. పిల్లలు కూడా చాలామంది క్లిప్పులు తీయించేసుకొని ఎలైనర్స్కి వస్తున్నారు, అంత కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఎలైనర్స్ అనేవి ఈరోజు చాలా అందరూ చేయించుకుంటున్నారు. సక్సెస్ రేట్ కూడా దానికి 100% ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.